శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము జంట గ్రహాల కలయికలు గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటారు అనే విషయం తెలుసుకుందాము. ఈ విషయం తెలుసుకోవటానికంటే ముందు ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా వెంటనే మీకు వచ్చి చేరతాయి. గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు ఎలా ఉంటాడు అంటే, సహజంగా గురుడు బుధుడు ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఈ జాతకుడు 25 సంవత్సరాల వయస్సు వరకు పేదరికంతో ఇబ్బంది పడతాడు, కొంచెం పేదరికంతో బాధపడతాడు. దాంట్లో కూడా లగ్నంలు అంటే గోచార రీత్యా అంటే జరుగుతున్నటువంటి గోచార రీత్యా, గోచారము అంటే మనకి జన్మలగ్నం వేరు, గోచారం అంటే ఈ సంవత్సరం ప్రకారం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేటటువంటిది, అంటే గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ ఆ గోచార రీత్యా కనుక గురువు 1 నుంచి 6 స్థానాల్లో ఉండి ఆ తరువాత బుధుడు 7 నుంచి 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఈ జాతకుడు 34 సంవత్సరాల వరకు కూడా మంచి ఫలితాలను పొందుతాడు. తర్వాత 35 సంవత్సరాల నుంచి ఇతని మీద బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మాత్రం చెడు ఫలితాలు పొందుతాడు. అలా కాకుండా 1 నుంచి 6 స్థానాలలో మనకి గురుడుండి 7 నుంచి 12 స్థానాలలో కనుక బుధుడు ఉన్నట్లయితే దానివల్ల 34 సంవత్సరాల వరకు బుధుడు కూడా ఇతనికి శుభమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఈ జాతకుడు సహజంగా గురుడు బుధుడు ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు మంచి హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వాడు అవుతాడు. అంటే ఏదైనా చేతి పనిలో మంచి ఎక్స్పర్ట్, గొప్ప ఎక్స్పర్ట్గా మారతాడు. ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి, అయినా కూడా వాటిని అధిగమిస్తూ ఉంటాడు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇతని మాట తీరు వలన ఏమవుతుందంటే కొద్దిగా నష్టం సంభవిస్తూ ఉంటుంది. పిత్రార్జితాన్ని కూడా కోల్పోతాడు. అంటే వారసత్వంగా వచ్చేటటువంటి సంపద తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆ వారసత్వ సంపదను కూడా కోల్పోతాడు. అశాంతిని పొందుతూ ఉంటాడు. ముఖ్యంగా యవ్వన దశలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇంకా అసలు ఈ బుధుడి యొక్క స్థితిని బట్టి తండ్రి యొక్క జాతకాన్ని కూడా మనం తెలియజేయవచ్చు. బుధుడు కనుక 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే జాతకుడి యొక్క తండ్రి గొప్ప ఆస్తిపరుడు అవుతాడు. ఈ బుధుడు కనుక 2వ స్థానంలో ఉంటే తండ్రి వ్యాపారంలో నష్టం వస్తుంది. 3వ స్థానంలో కనుక ఉంటే గొప్ప తెలివితేటలు ఉంటాయి, అయినా సరే ధనం లేక బాధపడుతూ ఉంటాడు. అదే 4వ స్థానంలో కనుక ఉన్నట్లయితే జాతకుడు తండ్రి నిరాశలో ఉంటాడు. 9, 10 స్థానాలలో కనుక ఉన్నట్లయితే తండ్రి యొక్క ఆస్తి నశిస్తుంది. ఇదే విధంగా అసలు ఈ బుధుడు గురుడు కనుక మనకున్నటువంటి జన్మలగ్నంలో ఏ వివిధ రకాలైనటువంటి స్థానాలలో ఉన్నట్లయితే వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో చూద్దాము. వీళ్ళు ఈ బుధుడు మరియు గురుడు అంటే గురుడు బుధుడు కనుక జాతకుడికి లగ్నంలో 1వ స్థానంలో కనుక ఉన్నట్లయితే జాతకుడికి రాజయోగం ఉంటుంది, రాజయోగాన్ని పొందుతాడు. ధనము సుఖము సేవలు సేవకులు అందరూ ఉంటారు. రాజయోగం అంటే రాజుకుండేటటువంటి అన్ని రకాల యోగాలు కూడా బుధుడు గురుడు కనుక కలిసి లగ్నంలో కనుక ఉన్నట్లయితే రాజయోగం కలుగుతుంది, అన్నీ ఉంటాయి. విదేశాలతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే దైవశక్తులు కలిగినటువంటి ఒక స్వామిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అదేవిధంగా 2వ స్థానంలో బుధుడు ఈ గురుడు కనుక అంటే గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు గొప్ప జ్ఞాని. బుధుడు అంటేనే పండితుడు కదా, కాబట్టి 2వ స్థానం అంటే వాక్స్థానము. వాక్స్థానంలో కనుక ఈ గురుడితోటి బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే గొప్ప జ్ఞానాన్ని పొందినవాడవుతాడు, ధనవంతుడవుతాడు. బోధకుడు అంటే ఏదైనా గొప్ప గొప్ప విషయాలను ప్రజలకు తెలియజేసేటటువంటి బోధకుడుగా మారతాడు. అదే 3వ స్థానంలో కనుక ఈ గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే అధికారుల యొక్క అభిమానాన్ని కూడా పొందుతాడు, గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటాడు, సంపదను కలిగి ఉంటాడు. 4వ స్థానంలో కనుక గురుడు బుధుడు కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా రాజయోగాన్ని పొందుతాడు. అయితే నా లగ్నంలో కనుక ఉంటే పొందేటటువంటి రాజయోగానికి 4వ స్థానంలో ఉంటే పొందేటటువంటి రాజయోగానికి తేడా ఉంది.
నాలుగవ స్థానంలో కనుక ఉంటే పొందేటటువంటి రాజయోగం ఎలా ఉంటుందంటే, ప్రజలందరికీ చూడటానికి చాలా గొప్పగా కనిపించినప్పటికీ కూడా ఇంటర్నల్గా అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటాడు. ఆ కారణం చేత కొన్ని సందర్భాలలో జీవితం అంటే విరక్తి కలిగేటటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఐదవ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఐదవ స్థానంలో గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు గొప్ప ధనవంతుడు అవుతాడు, కుటుంబ సుఖం కలిగిన వాడు అవుతాడు, పుత్ర సంతానం బాగా ఉంటుంది. ఆరవ స్థానంలో కనుక గురుడు బుధుడు కలిసి ఉంటే సుఖంగా జీవిస్తూ ఉంటాడు. దైవకృప అంటే సుఖంగా జీవించాలి అంటే దైవకృప చాలా అవసరం. కాబట్టి ఒకవేళ జాతకుడికి ఆరవ స్థానంలో కనుక గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకుని రావటం చాలా మంచిది. ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళి చేస్తేనే జాతకుడి యొక్క జీవితం సాఫీగా చక్కగా సాగుతుంది. తర్వాత ఏడవ స్థానంలో అంటే సెవెంత్ హౌస్లో కనుక గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఎక్కువగా ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తి కానీ వ్యాపారంలో కానీ నష్టాన్ని పొందుతూ ఉంటారు. ఎనిమిదవ స్థానంలో కనుక ఈ గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే 16 నుంచి 19 సంవత్సరాల వయసు వరకు జాతకుడు తీవ్రంగా కష్టపడతాడు. అనారోగ్యం కూడా కలుగుతుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, ఇలా అనారోగ్యం కలిగినప్పుడు ఒక మట్టి పాత్ర, ఒక కుండ తీసుకొని ఆ కుండ నిండా మొత్తం మట్టి పంచదార పోసేసి దాన్ని సీల్ చేసేసి ఒక నిర్జన ప్రాంతంలో ఒక చిన్న గుంట తీసి ఆ గుంటలో కనుక మట్టి పాత్రను కనుక పంచదారతో నిండినటువంటి మట్టి పాత్రను కనుక పూజ చేసినట్లయితే ఈ విధమైనటువంటి గురుడు బుధుడు యొక్క కలయిక వలన కలిగినటువంటి అనారోగ్యం తగ్గిపోతుంది. పూర్తిగా ఆనందాన్ని పొందుతారు. 9వ స్థానంలో కనుక గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడికి సుఖం ఉండదు, భార్యకి పిల్లలకి ఎవరికీ కూడా సుఖము సంతోషము ఉండదు. అదే 10వ స్థానంలో కనుక గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడి యొక్క కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అతని మామ అతని కుటుంబంతో పాటు పిల్లనిచ్చినటువంటి మామగారి యొక్క కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానంలో కనుక ఈ గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్టయితే జాతకుడు గొప్ప వృత్తి నైపుణ్యం కలిగిన వాడవుతాడు. ధనము ధనాన్ని గౌరవాన్ని పొందుతాడు. కుటుంబంలో శాంతి సుఖము నెలకొంటాయి. అదే లగ్నానికి 12వ స్థానంలో కనుక ఈ గురుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తగినంత ధనాన్ని సంపాదిస్తాడు. వ్యాపారం బాగా చేసేటటువంటి వాడుగా అవుతాడు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతాడు. ఇది వివిధ స్థానాలలో గురుడు బుధుడు కనుక కలిసి ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకంలో కూడా గ్రహాల యొక్క స్థితి ఏ ప్లేసెస్లో ఏ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. దాన్ని బట్టి ఫలితాలను మీకు మీరే అన్వయించుకోవచ్చు. ఫలితాలను మీకు మీరే అన్వయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞులు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా భాగస్వాములు కండి. అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలు నారాయణ శాస్త్రి.